హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నేను లాస్ట్ వీడియోలో వచ్చి కాటన్ విక్స్ మిషన్ గురించి నేను వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాను. దాని కంటిన్యూషన్ అండి ఈ వీడియో. సో ఎవరైనా అవి ఈ వీడియో కంటిన్యూషన్ చూసి మీకు ఈ వీడియో చూస్తే బాగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వ్యూవర్స్ ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది నేను చెప్తాను. దానికి సమాధానం నేను ఏం చెప్పాననేది మీరు ఈ వీడియో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎవరైనా కాటన్ ఒత్తుడు తయారు చేసే మిషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే, కొనాలనుకునే వాళ్ళైతే కంపల్సరీ ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కాటను మిషన్ ఎక్కడ కొన్నారని అడిగాను. నేను హైదరాబాద్లో కొన్నానని చెప్పాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి అది బైబ్యాక్ ఎలా ఇస్తున్నారు అని చెప్పారు. నేనైతే అక్కడే ఉంటాను, బై హ్యాండ్ నేను తయారు చేసినవి అప్పటికప్పుడే తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. అంటే నేను ఒక 5 kg కాటన్ తెచ్చుకుంటే అది ఆ 5 kg కంప్లీట్ అయ్యగానే వెంటనే తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. అది నేను ఉన్నది హైదరాబాద్లో ఉన్నానండి. అక్కడ వచ్చి సికింద్రాబాద్లో కంపెనీ ఉంది. సో నేనైతే చేసుకుని వెంటనే వెళ్ళి బై హ్యాండ్ ఇచ్చి చేసిన మెటీరియల్ ఇచ్చేసి అమౌంట్ తెచ్చేసుకునేదాన్ని, బై హ్యాండ్ తీసుకునేదాన్ని. కొంతమందికి అంటే వాళ్ళు దూరాభారం వాళ్ళకు కూడా మిషన్స్ పంపిస్తారండి. నాకు తెలిసి అయితే నేను వెళ్ళినప్పుడు వాళ్ళు డెలివరీ రాస్తూ ఉన్నారు. అంటే మిషన్ పేరు అడ్రస్ రాస్తుంది. నేను అడిగాను ఏంది ఇదని. అప్పుడు వాళ్ళు చెప్పారు అంటే సికింద్రాబాద్, శ్రీకాకుళము, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి, చెన్నై ఇట్లా నుంచి కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకొని వాళ్ళ డీలింగ్ ఓకే అయిన తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ ఓకే అయిన దానికి ఒకసారి కంపల్సరీ అందరూ ఎవరైనా సరే ఒకసారి వాళ్ళ కంపెనీ విజిట్ చేసి వెళ్ళి ఓకే అయిన తర్వాత వాళ్ళకి మిషన్ తయారు చేసి ఇస్తారు. అమౌంట్ కట్టేసి ఒకవేళ మన మిషన్ అక్కడ పంపించమంటే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అడ్రస్ పంపిస్తే పంపించేస్తారంటండి. నాకైతే తెలియదు, నేనైతే డైరెక్ట్గా తెచ్చుకున్నాను. నాకు తెలిసి తెచ్చుకోవడమే బెటర్ అనుకుంటాను. సో అడిగారు కదండి మీరు మిషన్ ఎలా కొన్నారు, మీ కాటన్ ఎంత పడింది ఏందని. సో వాటి గురించి చెప్తున్నాను నేను. నాకైతే మిషను 40,000 పడిందండి. కాటన్ అయితే కేజీకి 300 లెక్క నేను కాటన్ తీసుకుంటాను. అది మనంతా చేసి అంటే టూ టైప్స్లో బండిల్ టైప్లో, ప్యాకింగ్ టైప్లో. బండిల్ టైప్లో అయితే 550 ఇస్తారండి. అంతే 550 ఇస్తారు, సారీ 650 ఇస్తారు. అదే ప్యాకింగ్ టైప్లో అయితే 850 ఇస్తారండి. అంటే మనం 300 తీసేయగానే మనకి 350 కానీ 550 కానీ మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందండి. సో నేనైతే ఎక్కువ ప్యాకింగ్ చేసే ఇచ్చానండి. ఈ విధంగా నేనైతే కొనుక్కున్నాను. నాకు రేపు మేకి 1 year కంప్లీట్ అవుతుంది నేను కొనుక్కుంది. నేను కొని 1 year అవుతుంది ఇప్పటికి రేపు మేకి. తర్వాత అయితే ఒకవేళ మనము దూరాభారం ఉండే వాళ్ళైతే మనం చేసిన మెటీరియల్ డైరెక్ట్గా ఇవ్వాలా లేకపోతే ఏంది అన్న దాని గురించి కూడా చెప్తానండి. డైరెక్ట్గా అయితే ఇవ్వబడలేదు. మనం బస్సులు ఎక్కుతాం కదండి. మనకి మనం ఇప్పుడు ఏపీలో ఉన్నాం అనుకోండి, ఏపీ విజయవాడ ఎగ్జాంపుల్ అనుకోండి, విజయవాడ బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సులు కానీ లేదా ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా, వీళ్ళు వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా మనం వెళ్ళి ఆ బస్సులో వేసేస్తే వాళ్ళు అక్కడ తీసుకుని మనకి అమౌంట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తారండి. నేనైతే ఇప్పుడు దాకా చేయలేదు, నేను బై హ్యాండే ఇచ్చాను. సో అలా కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు దాకా నాకు ఎంత కాటన్ కావాలన్నా అంత కాటన్ ఇచ్చారు. కానీ మనం తీసుకునే విధానము, మనము అబ్జర్వేషన్, మనం చాలా కాస్ట్ మనీ పెడుతున్నామండి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా అమౌంట్ పెడుతున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఆ 40,000 రావడం కూడా కష్టం, ఎంతో కష్టపడితే కానీ మనకి ఆ మెటీరియల్స్ ఇచ్చి రిటర్న్ మనకి మనీ రాదు. ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది. ఎవరైనా మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు, నాకు ఏ పని రాదు, ఇంట్లోనే తప్ప బయటికి వెళ్ళలేను అనుకునే వాళ్ళు మాత్రమే ఆ మిషన్ అనేది చూస్ చేసుకోండి. ఎందుకంటే జాబులు మానేసైతే మాత్రం అది తీసుకోవద్దండి. సో నాకు తర్వాత చాలామంది అన్నారు
మీకు మాకు కాటన్ కావాలంటే ఇస్తారా అని అడిగారండి. ఇంకో క్వశ్చన్, కాటన్ కావాలంటే ఇప్పుడు నేను ప్రజెంట్ తీసుకున్న దగ్గర అయితే కాటన్ను సపరేట్గా ఇవ్వాలనుకుంటానండి. నాకు తెలిసి వాళ్ళ దగ్గర మిషన్ తీసుకున్న వాళ్ళకి కాటన్ ఇస్తున్నారు, కొన్ని దగ్గర అవైలబుల్లో ఉంది, బట్ నాకు అయిపో వాటి గురించి ఐడియా లేదు. సో నేను ఒకవేళ కనుక్కుంటే చెప్తానండి. ఇంకోటి అడిగారండి, కరెంటు బిల్లు మీకు ఎంత వస్తుంది అని అడిగారు. ఆ మిషన్ చేయడం వల్ల మనకి మిషన్ చేయడం వల్ల కరెంటు బిల్ పెద్దగా ఏమి రాదండి. మనకు ఇప్పుడు ఇంట్లో మన ఫ్యాన్ ఎలా వాడతామో మిషన్ కూడా అలా వాడుకోవచ్చు. వాడుకుంటే మనకు 150 నుంచి 200 లోపలే మనకి కరెంటు బిల్ అనేది వస్తుంది. అయినా కూడా మనం అంత వర్క్ అయితే దాని మీద చేయలేమండి. మిషన్ ఒత్తిడి వేయడం 1 నుంచి 2 అవర్స్లో అయిపోతుందండి. ఒక కాల్ కిలో కానీ 1/2 కిలో కానీ మనం వేసుకోగలము. వేయడం ఫాస్ట్గా వేయచ్చండి, కానీ ప్రాసెస్ చాలా ఉంటుంది. అవి ఆరబెట్టుకోవడం కానీ, అవి థ్రెడ్లు కట్ చేసుకొని థ్రెడ్లు కట్టుకోవడం కానీ, తర్వాత ప్యాక్ చేసుకోవడం కానీ, సీల్ చేసుకోవడం కానీ, వెయిట్ చూసుకోవడం కానీ, ఇవన్నీ ప్రాసెస్ అనేది చాలా ఉంటుంది. నేనైతే రోజుకి 250 కంటే ఎక్కువ అయితే చేయలేకపోతున్నానండి. 40,000 పెట్టి మిషన్ కొన్నాక నాకు ఇప్పటికి దాంట్లో హాఫ్ అమౌంట్ కూడా, అదే హాఫ్ అమౌంట్ వరకే వచ్చింది. 1 ఇయర్ అయింది, ఇప్పుడు హాఫ్ అమౌంట్ వరకే నాకు వచ్చిందండి చేతికి. ఇంకా నేను నా అమౌంట్ వచ్చేంత వరకైనా కష్టపడి చేయాలనుకుంటే నా హెల్త్ ఇష్యూ వల్ల నేను చేయలేకపోతున్నాను. నేనైతే రోజుకి 1-3 అవర్స్ మాత్రమే స్పెండ్ చేయగలుగుతున్నానండి. అంటే నాకు ఇంట్లో పని అంతా అయిన తర్వాతే చేయగలుగుతున్నాను. అట్లా ఎవరైనా హౌస్ వైఫ్స్ పర్లేదు, నాకు రోజుకి 200 నుంచి 300 లోపల వచ్చిన, ఇంట్లో నెలకి 5,000 లోపల వస్తే చాలు అనుకునే వాళ్ళైతే మాత్రం మిషన్ తీసుకోవచ్చు. జాబులు మానేసి అయితే మాత్రం, లేదు ఒకే దాని మీదే బతికేద్దాం అనే వాళ్ళైతే ఎవరు తీసుకోవద్దండి నమ్మి. దాంతో కానీ 30,000 కానీ 40,000 అనేది మాత్రం రావు, కొత్త భ్రమ అండి. వాళ్ళు మిషన్స్ అమ్ముకోవడానికి మాత్రము అలా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. సో అయితే నమ్మద్దు. తర్వాత మనం మిషన్ కొనేటప్పుడు మనకు ఒక అగ్రిమెంట్ అయితే ఇస్తారండి. మనం ఫస్ట్ వెళ్ళి వాళ్ళు విజిట్ చేసుకొని అది నమ్మవాళ్ళకి ఏదో లేదని, అక్కడ కొంతమంది మిషన్ కొనుక్కుంటారు కదని, వాళ్ళని కూడా మనము మాట్లాడుకొని ఓకే అంటే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. చేస్తున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని కనుక్కొని అంతా ఓకే మంచిదే ఈ కంపెనీ అన్నప్పుడే మీరు ఎవరైనా కొనుక్కునేవాళ్ళంటే ప్రొసీడ్ అవ్వండి. ఇంకోటి అయితే ముందుగా అమౌంట్ మొత్తం ఇవ్వద్దండి, మాట్లాడుకొని ఓకే అయిన తర్వాత మీకు నమ్మకం కుదిరితేనే తీసుకోండి. నాకు మిషన్ ఇచ్చేటప్పుడు నాకు అగ్రిమెంట్ ఇచ్చారు, ఆ అగ్రిమెంట్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండి నాకు అగ్రిమెంట్ అయితే 100 రూపాయల బాండ్ మీద రాసి ఇచ్చారు. ఇంకోండి వాళ్ళ అడ్రస్ ఎక్కడ హైదరాబాద్లో ఉంటుందో అనేది ఇక్కడ వాళ్ళు రాశారు. అగ్రిమెంట్ బైబ్యాక్ బిజినెస్ అండి అన్న అగ్రిమెంట్. సో ఇదిగోండి, ఇది మేము ఎప్పుడు కొన్నాము ఏంది అని చెప్పి అడ్రస్ అన్నట్టు. ఇదిగోండి వాళ్ళ కండిషన్స్ ఇక్కడ పెట్టిందా, ఫస్ట్ పార్ట్ ఇక్కడ చదవండి. వీక్ మిషన్ మై బ్యాక్ కార్డన్ మిషన్ ఉందా, ఇక్కడ వాళ్ళ కండిషన్స్ అన్నీ పెట్టారండి. నేను తెలుగులో చెప్పేస్తాను మీకు. ఇదిగోండి వాళ్ళ దగ్గర మనము కొనేటప్పుడు ఫస్ట్గా కొనేటప్పుడు 5 కేజీస్ కంపల్సరీ తీసుకోవాలంటండి. ఫస్ట్ 5 కేజీస్ తీసుకోవాలి, ఒక కేజీ వచ్చి 300 అంటండి కాటను. తర్వాత వచ్చి మనము చెప్పాను కదండి బండి ప్యాకింగ్లో చేసిస్తే 850 ఇస్తారు మనకి, అలా కాదు బండిల్గా చేసిస్తే 650 ఇస్తారు మనకి. అది అక్కడ అగ్రిమెంట్లో రాస్తున్నారు. తర్వాత ఇదిగో ఇక్కడే చూడండి రా మెటీరియల్ ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక ట్రాన్స్పోర్టేషన్ అనుకుంటే ఒక చార్జెస్ వాళ్ళు పెట్టుకోవాలి, ఒక చార్జెస్ మనం పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇచ్చేసారు. ఇంకోటి చూడండి ఇక్కడ మెయిన్ మార్క్ అనేది అగ్రిమెంటు 36 మంత్స్ ఓన్లీ అన్నాడు. ఇక్కడ వచ్చి ఒక నిమిషం ఉందండి పైన చూడండి, ఓన్లీ మనకి మిషన్ 1 ఇయర్ వరకే గ్యారంటీ అండి. తర్వాత మనకి తర్వాత దానికి ఏ పార్ట్స్ పోయినా 1 ఇయర్ లోపల వాళ్ళు వేసిస్తారు. తర్వాత మనకి కానీ అది పార్ట్స్ ఏం పోయినా కూడా తర్వాత వాళ్ళకి సంబంధం లేదు, మనం డబ్బులు పెట్టి వేయించుకోవాలి.
బైబ్యాక్ మాత్రం 36 మంత్స్ ఇచ్చారండి. మనం 3 సంవత్సరాల వరకు మనం వాళ్ళ దగ్గర కాటన్ తీసుకొని చేసి వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత కాబట్టి మనం బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు అండి చేసిన కాటన్స్ని బొత్తుల్ని. ఇదండి వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే మనం చేసినవి 15 డేస్ లోపల తీసుకొచ్చి ఇవ్వమంటున్నారు. అదేం పెద్దగా అవసరం లేదు, వాళ్ళు జస్ట్ అది పాయింట్ వరకే రాశారు, ఎవరు 15 డేస్లో ఇవ్వలేరులేండి. సో ఇది మ్యాటర్ అండి. ఇలా పెట్టి మనకు అగ్రిమెంట్ ఉంటాయండి. ఇక నేనైతే నేను మిషన్ కొన్నాను కదండి, చూడండి చూపిస్తాను. నేను ఎప్పుడు కొన్నానంటే 5వ నెల 20వ తేదీ 2022లో కొన్నానండి. కాటన్ వీక్ మిషను 40,000 పెట్టుకున్నాను. ఫస్ట్ కాటన్ మిషన్ 5 కేజీలు తీసుకోవాలన్నారు, 300 రూపాయలు లెక్కన 1500 పెట్టి తీసుకున్నానండి. నాకు ఎక్కడిదాకా వారంటీ ఇచ్చారు చూడండి, 2023 దాకే ఇచ్చారు. అంటే ఈ నెల మేకి నాకు అగ్రిమెంట్ అనేది అయిపోతుంది మిషన్ కొన్నదానికి. కానీ బైబ్యాక్ మాత్రం ఇంకా 2 ఇయర్స్ ఉందండి. నేను అమౌంట్ రాసి ఇచ్చింది ఇదండి. చూస్తారు కదా ఫ్రెండ్స్ నా అగ్రిమెంటు, సో మీకు చూపించాను కదా ఈ విధంగా రాసిస్తారండి. కానీ దాని మీద మనం నమ్మి అయితే చేయలేదు. అంటే మనం వాళ్ళకి ఇచ్చే మెటీరియల్, వాళ్ళు మనకి ఇచ్చే నమ్మకం మీద మనం జరిగిపోతుంది. అగ్రిమెంట్ అంటే ఎంత పెద్దగా ఏం యూస్ కాదు. సరే ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను, నా సజెషన్, నా అనుభవంతో మీకు ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇంక తప్పదు, ఇంకా మనకి ఏమి వర్క్ లేదు అనుకునే వాళ్ళైతేనే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా హెవీ వర్క్ ఉంటుంది, అది చాలా పెద్ద పని. పర్లేదు, మేము చేసుకోగల అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మంచి కంపెనీల్లో మనకు తెలిసి బాగా ఆలోచించి తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఇదండి నేను కాటన్ వీక్ మిషన్ గురించి మీకు చెప్పాలనుకున్న డీటెయిల్స్ మొత్తం చెప్పేశాను. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను దానికి రిప్లై ఇస్తాను. లేదంటే ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.